Hello everyone, welcome to my channel. So evaraithe na channel ni first time chustunnaro please subscribe cheyandi, alage video nachithe ganaka like cheyandi. Ee roju ee video lo manamu X-Ray PNS water view anedi ela chestaru mariyu X-Ray PNS sambandhinchina anatomy gurinchi kuda konni vishayalu manam telusukundam. So marchipokandi, please video ni like cheyandi, alage na channel ni tappakunda subscribe cheyagalarani request chestunnanu. So ippudu manamu X-Ray PNS yokka anatomy anedi chuddam. Paranasal sinus gurinchi telusukune mundu munduga manam koncham human skull yokka frontal view alage lateral view ki sambandhinchina konni mukhyamaina anatomy gurinchi ippudu manam telusukundam. Ippudu manam right side unna frontal view anatomy gurinchi telusukundam. So first vachesi frontal bone, rendavadi nasal bone, moodavadi ethmoid bone, nalugavadi inferior nasal concha, ఐదవది ఓమర్, ఆరవది మాండబుల్, ఏడవది స్నెపైడ్ బోన్, ఎనిమిదవది టెంపరల్ బోన్, తొమ్మిదవది లాక్రిమల్ బోన్, పదవది జైగోమాటిక్ బోన్, పదకొండవది మాగ్జిల్లా, పన్నెండవది యాంటీరియర్ నాజల్ స్పైన్. తరువాతి మనము స్కల్ యొక్క లాటరల్ వ్యూ, ఇది వచ్చేసి లాటరల్ వ్యూ పొజిషన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి పారిటియరల్ బోన్, రెండవది కరోనల్ సూచర్స్, మూడవది స్నెపైడ్ బోన్, నాలుగవది గ్రేటర్ వింగ్, ఇది స్నెపైడ్లోనే ఉంటుంది. సో నాలుగవది ఫ్రంటల్ బోన్, ఐదవది ఎథమైడ్ బోన్, దీంట్లో ఆర్బిటల్ ప్లేట్ అనేది ఉంటుంది, ఆరవది నాజల్ బోన్, ఏడవది లాక్రిమల్ బోన్, ఎనిమిదవది జైగోమాటిక్ బోన్, తొమ్మిదవది మాగ్జిల్లా, పదవది ఆక్యుపేటల్ బోన్, పదకొండవది టెంపరల్ బోన్, పన్నెండవది మాండబుల్, పదమూడవది రామస్, పద్నాలుగవది మెంటల్ ఫోరామెన్. ఇప్పుడు మనము పారానాజల్ సైనస్ యొక్క ఫ్రంటల్ మరియు లాటరల్ వ్యూ యొక్క అనాటమీ అనేది చూద్దాం. ముందుగా ఫ్రంటల్ సైనస్, రెండవది ఎథమాయిడ్ సైనస్, మూడవది మాక్సిలరీ సైనస్, చివరిగా నాలుగవది స్నెపైడ్ సైనస్. సో గైస్, ఇది అండి పారానాజల్ సైనస్ యొక్క ఫ్రంటల్ మరియు లాటరల్ వ్యూ యొక్క అనాటమీ. ఎక్స్రే పిఎన్ఎస్ అనేది ఏ పద్ధతుల్లో చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా ఎక్స్రే అండి, ఎక్స్రేలో ఎక్స్రే పిఎన్ఎస్ చేస్తారు, అలాగే రెండవది సిటీ స్కాన్, మూడవది ఎంఆర్ఐ అండి. దీనివల్ల మనకు 3D ఇమేజ్లో చూడటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక నాసికా ఎండోస్కోపీ అండి. ఎండోస్కోపీ ద్వారా కూడా నోస్లో నుంచి పైపు వేసి చూడడం అనేది జరుగుతుంది. సో ఈ నాలుగు పద్ధతుల ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అసలు మనం ఇప్పుడు ఎక్స్రే పిఎన్ఎస్ అనేది ఏ ఏ సందర్భాలలో తీస్తారో అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి పాయింట్ వచ్చేసి ముక్కు దిబ్బడగా ఉండటం. సో ఈ సమయంలో ఎక్స్రే పిఎన్ఎస్ అనేది చేస్తారు. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక ముక్కు నుండి మందపాటి
ద్రవం కారటం అనేది జరుగుతుంది. సో అలాంటి టైంలో కూడా ఈ ఎక్స్రే పిఎన్ఎస్ అనేది చేస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక గొంతులో మంటగా ఉండటం. సో అప్పుడప్పుడు మనకి గొంతులో మంటగా ఉంటుంది. సో అలాంటి టైంలో కూడా ఈ ఎక్స్రే అనేది చేస్తారు. దగ్గు అండి, సో మామూలుగా డేలో వచ్చేసి నార్మల్ దగ్గున్న, నైట్లో వచ్చేసి మనకు ఎక్కువ దగ్గు వస్తుంది. సో ఆ టైంలో మనకి ఈ ఎక్స్రే అనేది తీయడం జరుగుతుంది. సో దగ్గు సాధారణ రోజుల్లో అంటే డేలో వచ్చేసి తక్కువ దగ్గు ఉండడం, రాత్రుల్లో ఎక్కువ దగ్గు ఉంటే సో ఎక్స్రే పిఎన్ఎస్ అనేది సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తలనొప్పి అండి. సో చాలా ఎక్కువ తలనొప్పి ఉంటే కనుక ఈ ఎక్స్రే పిఎన్ఎస్ అనేది డాక్టర్ గారు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పంటి నొప్పి అండి. సో పంటి నొప్పి ఈ సందర్భంలో కూడా ఎక్స్రే పిఎన్ఎస్ సజెస్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఊపిరి తీసుకోవడంలో ఏమన్నా ఇబ్బంది ఉంటే కనుక అలాంటి టైంలో కూడా ఎక్స్రే పిఎన్ఎస్ అనేది సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాసన కోల్పోవడం అనేది, స్మెల్లింగ్ అనేది అప్పుడప్పుడు మనం చేయలేకపోతుంటాం. స్మెల్ అనేది దేన్ని కూడా మనం గుర్తించలేము. సో అలాంటి టైంలో ఈ ఎక్స్రే పిఎన్ఎస్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక సో రుచిని కోల్పోవడం అండి. సో ఇలాంటి టైంలో కూడా ఈ ఎక్స్రే పిఎన్ఎస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జ్వరం రావడం. జ్వరం వస్తే కూడా కొన్ని సందర్భాలలో ఎక్స్రే పిఎన్ఎస్ సజెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి డాక్టర్ గారు. సో అలాగే అలసటగా ఉంటే కూడా ఎక్స్రే పిఎన్ఎస్ అనేది సజెస్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇదండి ఎక్స్రే ఏ సందర్భాలలో చేస్తారనే విషయం. ఎక్స్రే పొజిషన్ అండి. సో పేషెంట్ని ఎక్స్రే రూమ్లోకి తీసుకున్నప్పుడు ముందుగా ఫీమేల్ పేషెంట్ అయితే వాళ్ళు ప్రెగ్నెంటా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే వారి మీద ఉన్న జ్యువెలరీ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. రిమూవ్ చేసి వాళ్ళతో పాటు ఉన్న అటెండర్కి అనేది ఇవ్వవలసి ఉంటుంది. అలాగే పొజిషనింగ్ వచ్చేసి ఎక్స్రే టేబుల్ పైన ప్రోన్ పొజిషన్లో పడుకోవాల్సి ఉంటుందండి. సో అప్పుడు మనము ఎక్స్రే అనేది ఈ పొజిషన్లో మనం పెట్టుకోవాలి. అలాగే సో ఇప్పుడు మనం టెక్నిక్స్ వచ్చేసి 70 అనేది కేవీ ఇవ్వాలి, అలాగే 20 ms అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఎక్స్రే పొజిషనింగ్, అలాగే ఎక్స్రే పిఎన్ఎస్ యొక్క టెక్నిక్స్. సో ఇదండి ఎక్స్రే పిఎన్ఎస్ యొక్క అనాటమీ అండ్ పొజిషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.